ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై అధికారులు దృష్టి సారించారు. సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్స్ వినియోగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలతో పాటుగా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామంటున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్వర్ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే కూడా పూర్తయ్యాయి. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సామగ్రిని అంతా కూడా పెద్ద ఎత్తున అధికారులు సిబ్బంది అయితే కూడా తరలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే, ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1472,900 మంది ఓటర్లు ఉండగా 1463 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కూడా చేసి ఆయా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు కూడా సామగ్రి అంతా కూడా పంపుతున్నాయి. సామగ్రిలో ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు అలాగే దీనికి సంబంధించిన ఓటర్ లిస్టు సంబంధించిన అంత పోలింగ్ సామగ్రి అంతా కూడా తరలిస్తున్న సిబ్బంది అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి 16,37,000 మంది ఓటర్లు ఉండగా దాదాపు 1744 పోలింగ్ కేంద్రాలు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు కూడా చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక కేంద్రాలను కూడా ముందుగానే అధికారులు గుర్తించారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగే విధంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను అయితే కూడా తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనతో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ సిబ్బందికి సంబంధించి అలాగే పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగానే ఒకసారి మొత్తం ఎన్ని కేంద్రాలు ఉన్నాయి ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్ మొత్తం అంతకు సంబంధించి? ఏలూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 1637,000 మంది ఓటర్స్ ఉన్నారు. 1545 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించి పోలింగ్ పార్టీస్ అంటే టీమ్స్ ఫార్మేషన్ అనేది పూర్తి అయ్యి ఈరోజు మార్నింగ్ నుంచి దానికి సంబంధించిన మెటీరియల్స్ ఏది ఉన్నాయో ఆ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి రిపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ కావాల్సిన ఈవీఎం మరియు స్టేషనరీ మెటీరియల్స్ ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్పాచ్ చేసి పంపించడం జరుగుతుంది. వీళ్ళు ఈరోజు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాక పోలింగ్ సెటప్ అన్ని కూడా అరేంజ్ చేసుకుంటారు. రేపు మార్నింగ్ నుంచి పోలింగ్ అనేది మొదలవుతుంది. దాదాపు 20,000 మంది దాకా మనకు పోలింగ్ సంబంధించిన స్టాఫ్ డిప్లాయ్మెంట్ అనేది ఏలూరు జిల్లాలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సార్ అంటే సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా చేపడతారు? క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటారండి. ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ మరియు ఇన్సిడెంట్స్ దీన్ని బట్టి 415 పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అన్నింటిలో కూడా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అంటే మన లోకల్ ఆంధ్ర పోలీస్ ఫోర్స్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఉంటారు. మరియు లైవ్ వెబ్కాస్టింగ్ ఉంటుంది. మైక్రో అబ్జర్వర్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇక్కడ డిప్లాయ్మెంట్లో ఉంటారు. బయట ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు. సో ఇన్ని లేయర్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అరేంజ్ చేయడం జరిగింది. రిమోట్ ఏరియాకి సంబంధించి కూడా ఎక్కడ కూడా అంటే సిగ్నల్ టెక్నికల్గా సిగ్నల్ కూడా లేని సందర్భం పోలవరం అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? మనకి ఏజెన్సీ ప్రాంతం పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉందండి. అక్కడ సిగ్నల్ లేదన్న ఒక 13 పోలింగ్ స్టేషన్ని గుర్తించి అక్కడ శాటిలైట్ ఫోన్స్ మరియు VHF సెట్స్ ఏది ఉన్నాయో అది ప్రొవైడ్ చేశాము. మరియు లోకల్ వీడియోగ్రఫీ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్ కూడా ఇచ్చాము. మరియు మనకు ఒక పోలింగ్ స్టేషన్ కాకిసనూర్ అన్న ప్లేస్లో అది గోదావరి నది దాటి వెళ్లాల్సి ఉంది. అక్కడ వాళ్ళు వెళ్ళడానికి కూడా బోటు ద్వారా కూడా అరేంజ్మెంట్స్ చేశాము. మరియు రేపు ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కూడా BEL ఇంజనీర్స్ మరియు మన సెక్టర్ ఆఫీసర్స్ టీమ్స్ అందుబాటులో ఉండడానికి రిజర్వ్ ఈవీఎంస్ ఇచ్చి వాళ్ళని స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది వస్తే వితిన్ 15 మినిట్స్లో వాళ్ళు అక్కడ రీచ్ అవ్వడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఇది మొత్తానికి ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎత్తుకోండి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు కూడా చేపట్టమని ఆయన చెప్తున్నారు. వీడిని ప్రసాద్తో శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి.